హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఫుల్ వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర అంటే ఒక ఏ రోజు లాస్ట్ అంటే త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు షార్ట్ వీడియోసే పెట్టారనమాట ఎందుకంటే అమ్మ ఊరు వెళ్ళాను కదా నెట్ అంతా సరిపోదు కాబట్టి షార్ట్ వీడియోలే పెట్టాను ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేదు అయితే ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు రోజు నైట్ అనమాట నాకు ఆ రోజు వద్దంతా వర్క్ ఉండట ఎందుకంటే బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేసేయాలి ఇంట్లో వర్క్ అన్నీ అనేసరికి అంటే నేను అప్పటికి ఇంకా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనే డిసిషన్లోనే ఉన్నాను కదా బట్టలు అనేవి సర్దురుకోలేదనమాట అందుకే టైం వచ్చేసి ఆ రోజు నైట్ టు నైన్ థర్టీకి అలా బట్టలు అనేవి సదురుకుంటున్నాను ఎందుకంటే పోవాలా వద్దా మన ముందు రోజు పోవాలనుకున్నప్పుడు ఏంటంటే ముందు రోజు రెండు రోజుల నుంచి ఇవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి అనిపిస్తుంది నేనేందంటే నాకు వెళ్ళాలి వద్దు వెళ్ళాలి వద్దు అలా ఆలోచనలోనే ఉన్నాను అనమాట ఎందుకు ఎందుకంటే పిల్లల స్కూల్స్ ఉన్నాయి కొన్ని రోజులు ఎట్లయినా సంబరాలు వస్తాయి మళ్ళీ ఏంటంటే వెళ్ళి రా త్రీ ఫోర్ డేస్ కోసం ఏం వెళ్తాము మ్యారేజ్ ఉంది కంపల్సరీగా వెళ్ళాలి ఎటు ఆలోచన లేకుండా పోయిందనమాట సరేలే ఏటన్నా కానీ ఇక పిల్లలు కూడా చాలా రోజులు అవుతుంది వెళ్ళక ఒక ఫోర్ డేస్ అలా ఉంటే బాగుంటుంది కదా నేను కూడా ఇంట్లో రోజు ఇదే వర్క్ అనేసి సరే అనేసి ఎప్పటికప్పుడు ఆలోచించుకొని అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇక పెళ్ళి ఉంది కాబట్టి బుధవారం పెళ్ళి మేము వెళ్ళింది మండే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కర్లో వెళ్ళాము అయితే ఇది సండే రోజు నైటు ఇలా అయితే అన్ని ఇంట్లో పని ఎంత అంటే కొన్ని నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉండేవి అంటే నేను ఏంటంటే వెళ్తానా లేదా ఆలోచనతో కొంచెం కొన్ని కొట్టేవి స్టిచ్ చేసేవి మళ్ళీ అంటే కొందరు చెప్పేవి ఉండే కొందరికైతే ఫోన్ చేసి చెప్పాను అంటే కొన్ని తీసుకుంటప్పుడు కూడా కొంచెం డౌట్గానే చెప్పాను అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ లేట్గా కొంచెం ఒక నాలుగు రోజులు లేట్గా అలా చెప్పాను అనమాట అందుకనేసి పెట్టలేదు కొంచెం ఒక నాలుగు కొంచెం ఇవ్వాలి కాబట్టి అవి అయితే కుట్టేసి హెమ్మింగ్ చేసేసరికి చాలా టైం పట్టింది నాకు అందుకనేసి పిల్లలకైతే అన్నం పెట్టేసి వాళ్ళు తిన్నారు నేను ఇంకా తినలేదు ఫస్ట్ అయితే బట్టలన్నీ అయితే ఫస్ట్ ప్యాక్ చేసుకుందాం బ్యాగ్లో అనేసి ఇక్కడైతే అయితే ఏం లేదండి ఒక ఫోర్ శారీస్ అంటే పెళ్ళికి ఒక పట్టు చీర మనము పోషం పండుగకి మేము తెలంగాణ సైడ్ అయితే ఫస్ట్ పెళ్ళి స్టార్ట్ చేసేది అయితే బోనాలతోనండి అమ్మవారికి బోనాలు తీసి పోచం పండుగ అంటారు అప్పుడే తర్వాత అప్పటి నుంచి పెళ్లి పండ్లన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఆ తర్వాతని తలంబ్రాలు కలపడం కానివ్వండి పుస్తమట్టలు గుచ్చడము మళ్ళీ పెళ్ళికొడుకులు చేయడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే కంపల్సరీగా అమ్మవారికి అయితే బోనాలు తీస్తారు పోషమ్మ కాడికి అయితే ఆ రోజు కట్టుకునే చీరలు ఒక రెండు చీరలు పెట్టుకున్నాను అనమాట డే మళ్ళీ అంటే ఆ రోజు గుడికెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిప్పేయాలి కాబట్టి ఒక మామూలు సింథటిక్ శారీస్ ఒక రెండు శారీస్ అలా అన్నీ ఒక ఫోర్ శారీస్ అయితే పెట్టుకున్నాను ఆ బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది పాపకు ఒక లంగ వన్ పెట్టుకున్నాను ఒక రెండు ఫ్రాక్స్ అయితే పెట్టుకున్నాను అనమాట బాబుయ్య ఒక రెండు డ్రెస్సెస్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఆ బ్యాగ్ అయితే ఫిల్అప్ అయిపోయింది బ్యాగ్ అయితే తీసుకొని రోజులు అవుతుందో లగేజ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి అంటే మనకి ఏంటంటే వెంటనే వెళ్ళినప్పుడే అబ్బా బ్యాగ్స్ లేవు అనే ఆలోచన వస్తుంది ఆ తర్వాత మర్చిపోతా పక్కన పెట్టేస్తామన్నమాట నాకు చదువుకునేటప్పుడు అబ్బా ఈ బ్యాగ్ అంతా పాడైపోయింది బ్యాగ్ కొనుక్కుందామంటే అసలు తీరికనే ఉంటలేదు గుర్తుంటా లేదనిపిస్తుంది సరే అనేసి దాంట్లో ఉన్న ఎలాగోలాగ అన్ని సరిపెట్టేసుకున్నాము ఎలాగ మా వారు రావట్లేదు కదా మావి అనేసి తర్వాత వచ్చేసి ఈ చిన్న బ్యాగ్లో చిన్న షాపింగ్ మా బ్యాగ్ ఉంది దాంట్లో అయితే డేల్ వేర్కి అనమాట పిల్లల షర్ట్స్ మళ్ళీ నావి ఒక నైటీ ఒక రెండు సారీస్ చిన్న ఒక నాలుగు డ్రెస్సెస్ అవి పెట్టుకున్నాం అనమాట తర్వాత లాగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది టైం వచ్చి టెన్ థర్టీ అలా అయింది పడుకున్నాము మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ మార్నింగ్ అయితే ఫైవ్కి నేను ఫోర్ థర్టీకే లేసాను ఎందుకంటే నైట్ బాసల్కి అడగలేదు అనేసి కొంచెం తొందరగా లేసాను లేసిన తర్వాత ఇంట్లో పని కంప్లీట్ అయిపోయాక పిల్లలకు లేపాను అనమాట స్నానం అయితే చేయలేదు బ్రష్ చేసుకొని అయితే బలాగేజ్ అంతా పెట్టాను ఎందుకంటే బ్రష్ చేసుకుంటే మధ్యలో ఎక్కడైనా టిఫిన్ చేయొచ్చు అనేసి అయితే ఇక్కడ నేను కిచెన్లో ఏం చేస్తాను అన్నది మీకు చూపించాను అనమాట బిందె కడిగేసాను బాసన్లు కడిగేసాను స్టవ్ కూడా కొంచెం నీట్గా కడిగేసి పక్కన పెట్టేసి పెట్టేసాను తను ఉంటాడు కాబట్టి రోజు వంట చేసుకుంటాడు అనమాట అయితే తను ఇష్టం వాటర్ అని పోసుకొని లేకుంటే బబ్బుల్లోనే పంపుకొని అనేసి బిందె కూడా కడిగి పెట్టాను రాగి బిందె ఏంటంటే రోజు కడుక్కోవాలి లేకపోతే కొంచెం స్మెల్ అయితే వస్తాయి రాగి బిందెలో వాటర్ నందుకే నేను రోజు కంపల్సరీగా వాష్ చేసుకుంటాను నైట్ కొన్ని ఉంటే అవి మార్నింగ్ నేను తాగేస్తాను పిల్లలు ఎవరు తాకారు స్మెల్ వస్తాయి అనేసి అవి నేను తాగేసి మళ్ళీ కడిగి మళ్ళీ నేను వాటర్ పోసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లో లైట్ బంద్ చేసి మా పిల్లలతో రెడీ అయినావా అని మాట్లాడుతున్నాను తర్వాత వచ్చేసి మేము మేము వెళ్ళేది అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి స్టార్టింగ్ అయితే మేము సుచిత్ర కడ బస్ ఎక్కిన తర్వాత బోయన్పల్లి వెళ్ళాలి బోయన్పల్లి నుంచి మాకు డైరెక్ట్ బస్సు ఉంటాయి అనమాట అక్కడ నుంచి మాకు బిచ్చుకుంద బస్ అయినా ఉండొచ్చు నారాంగేడ్ నారాంగేడ్ బస్ ఎక్కామన్నమాట మేము బిచుకుందాకి వెళ్ళినా నారాంగేడు వెళ్ళినా అక్కడే దిగుతామన్నమాట నారాంగేడు బస్ ఎక్కినాము పొద్దున మార్నింగ్ మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేసరికి మాకు ఫైవ్ అయింది మేము ఫైవ్ అయింది అనమాట కరెక్ట్గా టైము కానీ మేము బోయనపల్లి కడ మాకు బస్సులు చాలా మటుకు బస్సులు అయితే ఆపలేరు మా నాన్న అయితే బస్సు ముందరకు పోయినాక అప్పుడు ఆపిండు అనమాట చాలా మట్టుకు కాపలేదు బాల్ నగర్ కదా బస్సులు ఆపుతున్నారట మాకు అది తెలియదు అనమాట ఇక చాలాసేపు ఓపిక లేక నాన్న ముందర నిళ్ళ ఆపిండు కాపిండు అప్పుడు బస్సు ఎక్కామన్నమాట తర్వాత వచ్చేసి ఇది నారాంకేట్కి వెళ్ళిన తర్వాత టైం వచ్చేసి టెన్ అలా అయింది పిల్లలకు టిఫిన్ తింటారనేసి హోటల్కి వెళ్తే చందాలంగా ఉంది నచ్చలేదు కానీ ఆకలి వేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు పరిస్థితి బాగుంటుంది కాబట్టి అనేసి తినేసి వచ్చాము తర్వాత ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందన్నమాట ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఇలా ఉంటుందండి అమ్మ వాళ్ళు కూడా వచ్చి దాదాపు వన్ ఇయర్ అవుతుంది అంటే మధ్య మధ్యలో ఏదైనా పనికి వస్తారు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తింటారు అటు నుంచి అటే వచ్చేస్తారు వీళ్ళ ఇంట్లోకి రారనమాట వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటారు మళ్ళీ లాక్ చేసేసుకొని మళ్ళీ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వచ్చినప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకునే పరిస్థితి కంపల్సరిగా ఉంటుంది వెళ్ళగానే అమ్మ అనిపించింది ఎందుకంటే అంత క్లీన్ ఎలా చేస్తాము అది ఎంత దులుపుతాము అవన్నీ ఎలా కడుగుతామనిపించింది పాపం మా అమ్మ లాస్ట్కు మీరు కొస్తే పక్కన ఉంటే నేను అంత దులిపేస్తాను కడిగేస్తాను అనేసి మా మాకు అమ్మ వాళ్ళ ఇంటి వెనక సైడే బోర్ వేసింది ఉంటుంది అనమాట బోర్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి చాలామంది పైప్ లెస్ పట్టుకుంటారు అనమాట అమ్మ వాళ్ళు ఏంటంటే ఇల్లు మంచిగా చేసుకునేటప్పుడు పైపు వెనుక నుంచి పెట్టించుకున్నారు ఒక పైపు జాయింటింగ్ చేసుకుంటే చాలు వాళ్ళకి వాటర్ పైకి లోపల కట్ చేస్తాయి అనమాట అక్కడ కొంచెం వైర్ జాయింటింగ్ చేసేసుకొని వాటర్ అని అనుకోండి వాటర్కి ఇళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మంచిగా వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయి తర్వాత వచ్చేసి మేము ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేయాలి అదే ప్రాసెస్లో ఉన్నాము పై నుంచి దులుపు వస్తూ ఉంటే మేమైతే కిందంతా నీట్గా అయితే ఒకసారి నూపు వచ్చేసి ఒకసారి అయితే కిచెను హాలు మట్టుకు మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట పూజ అనేది ఏం లేదండి ఎందుకంటే ఒక సైడ్ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఒక సైడ్ అమ్మ వాళ్ళు ఉంటారు పెద్దమ్మ వాళ్ళు ఉన్నది ఏంటంటే ఇచ్చారనమాట అమ్మ వాళ్ళు ఉన్నది అంతకుముందు ఉండేవాళ్ళు కానీ ఈ మధ్యనివ్వలేదు అలా అనమాట దానివల్ల కొంచెం దుమ్ము పాడిపోయింది అమ్మ దులిపేసుకుంటూ వస్తుంటే నేను కొంచెం వాటర్ వేసి ఇల్లు అంత అయితే నీట్గా కడిగేసాము తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము మళ్ళీ వంట చేసుకోవాలి కదా అందుకనేసి కొన్ని బాసలు తీసి బయట పెట్టిందమ్మ అవి నేనైతే కడిగేస్తున్నాను అయితే అక్కడక్కడ కొంచెం కొంచెం బోజుగా ఉందనేసి అమ్మ అయితే తులిపిస్తుంది ఒకప్పుడు ఈ ఇల్లు చాలా పెద్ద ఇల్లు అనమాట ఇప్పుడు నేను ఉండే ప్లేస్ అంతా బల్రు మేకలు కట్టేసే ప్లేస్ అండి ఇదంతా కొట్టమంటారు వీళ్ళు పంచుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేసుకున్నారు ఇల్లు కూడా నీట్గా ఇంత బాగా చేసుకుంది సెకండ్ కరోనా టైం అన్నప్పుడు అనుకు అప్పుడు అనమాట అప్పుడు తర్వాత వచ్చేసి ఆ కథ అంతా నేను మళ్ళీ తర్వాత చెప్తాను మేము ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వంట చేసుకొని తినే టైంకి కరెక్ట్గా మా చెల్లి వచ్చింది మేము తినే టైం ఎప్పుడంటే త్రీ ఓ క్లాక్ అయింది అంటే మేము ఇక్కడ నుంచి వస్తుంటే మా చెల్లి వాళ్ళ అత్తగారి నుంచి అక్కడి నుంచి వచ్చింది అనమాట ఇక మాకు అంత సద్రి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది కరీస్ కూడా ఏం లేవు అనేసి ఎగ్ అనేసి రైస్ పెట్టేసి ఇక స్నానం చేసి వచ్చేసి తింటున్నాం మా చెల్లి వాళ్ళు వచ్చారు ఇక చాలా నవ్వుకున్నాం అనమాట ఇప్పటిదాకా పని చేసింది మీరు కరెక్ట్గా వచ్చి తినే టైంకి వచ్చింది మీరు అనేసి కానీ చాలా దూరం తనకు కూడా తనది బోధన దగ్గర హుంస అనమాట మేము సిటీ నుంచి ఎంత టైం పట్టిందో తనకి అక్కడి నుంచి రావడానికి అంత టైము మా ఊరికి అసలు ఆటోలు సరిగ్గా రావు పోవండి అంత కష్టంగా ఉంటది నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరిగ్గా బస్సులు ఉండవు ఎప్పుడు ఆటోలే ఆటోలు ఎక్కాలి అంటే ఒక్కలను ఎక్కితే తీసుకురారు కంపల్సరీగా వాళ్ళకు ఆటో నిండా ఉంటేనే తీసుకొస్తారు అనమాట అందుకనేసి మా ఊరికి రావడానికి చాలా భయపడతారు చాలా మంది అమ్మకి ఇష్ట ఊరికి అంటే అసలు రావద్దు మీ ఊరికి అసలు రావద్దు అసలు ఒక ఆటో సరిగ్గా దొరకవు బస్సు సరిగ్గా దొరకవు అంటారు ఒక పిట్లం సైడ్ వస్తే కొంచెం పర్లేదు కానీ నారంగేర్ సైడ్ పోతే మాత్రము మనం మళ్ళీ హైదరాబాద్ పోయి రిటర్న్ అయించినా సరే కానీ అక్కడ ఆటోలు దొరకవు అనమాట అంత ఘోరంగా ఉంటుంది మేము వెళ్ళేటప్పుడు నారంకే నుంచే వెళ్ళాం కదా అసలు ఎంత ఘోరం అంటే దగ్గర 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 అక్కడే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట హైదరాబాద్ నుంచి ఎంత తొందరగా వెళ్ళామో ఆ నుంచి మళ్ళీ వాళ్ళు రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే టైం ఏమి ఎక్కువ పట్టదు కానీ ఆటోలు ఎలా అంటే ఒక వాళ్ళకు ఒక పది మంది ఒక ఆటో నిండా మంది ఉంటేనే వస్తారనమాట అయితేనే రారు అక్కడే చాలాసేపు కూర్చున్నాము అక్కడ వాష్రూమ్స్ లేవు చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడైతే అందరం కూర్చొని అన్నం తింటున్నాము తర్వాత వచ్చేసి ఈవినింగ్ పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఇలా టీవీలు ఏం లేవు కాబట్టి వాళ్ళకి మంచిగా పిల్లలు టైంపాస్ అనమాట మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే మంచి కలిసిపోతారు వాళ్ళతో వీళ్ళతోనని కాదు ఆడుకోవడానికి మా బాబు అయితే వెళ్ళి తీసుకుపోయిందని అక్కడ పెట్టుకొని ఆడుతున్నాడు ఎందుకంటే అక్కడ టీవీ లేదు నేను ఫోన్ కూడా సరిగ్గా ఇవ్వలేదన్నమాట ఆడుకోవాలనేసి తర్వాత వచ్చేసి అమ్మ సాయంత్రం బియ్యం పెడదామనేసి బియ్యం అయితే జరుగుతుందనమాట తర్వాత వచ్చేసి ఇది ఈవినింగు టీ పెట్టేసుకొని టీ తాగుతున్నాము సరిగ్గా మధ్యాహ్నం అన్నం తినలేదు అనేసి తోసులు ఉంటాయి మేము ఇక్కడ తోసులు ఏం తినాము కానీ అమ్మ ఇంటికి వెళ్తే మార్నింగ్ టిఫిన్ మాత్రం తోసులే ఉంటాయి టిఫిన్ చాలా తక్కువ పిల్లలు తింటా అంటేనే లేకపోతే టిఫిన్ చాలా తక్కువ అనమాట టీ తోసులు అంతే అనమాట ఈ వీడియో ఇంతవరకు అయితే షూట్ చేశాను కానీ ఇంకా షూట్ చేశాను కానీ ఏంటంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండాలి ఎందుకంటే యూట్యూబ్ అనేసరికంటే మా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ వీళ్ళది ఏంటంటే ఎందుకు అవన్నీ అదెందుకు ఇదెందుకు అని కానీ నేనే ఏదో కొంచెం బలవంతంగా అయితే వీడియో అయితే షూట్ చేయగలుగుతానమాట తర్వాత వాళ్ళకి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి దాన్ని కానీ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు కదా అందుకని నేను కూడా వాళ్ళకి ఎక్కువ ఫోన్ చేయను అనమాట నాకు తెలుసు నాకు వీళ్ళు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం వీడియోలు అయితే షూట్ చేశాను ఇక్కడ నుంచి అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తాయి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అడగడం మర్చిపోయాను అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇక్కడ అయితే మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అనమాట లక్కీ ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు ఆడుకున్నంత సేపు మంచిగా ఆడుకుంటారు అనుకోండి అస్సలు వినరు చాలా గొడవ పడతారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అయితే ఆ పాపకు జుట్లయితే వేస్తూ ఉంటే వీడైతే ఇది దాన్ని ఏమంటారు కదా పట్టుకొని మంచిగా ఆడుతున్నాడు నాలుగు రోజులు కొంచెం పిల్లలకి అయితే ఎట్లా గడిచిపోయిందో తెలియలేదన్నమాట మార్నింగ్ పొద్దున వచ్చేటప్పుడు కూడా ఇంకో రెండు రోజులు ఉందామని అన్నాడు ఎందుకంటే సంబరాలు డెస్లో వెళ్ళి మంచిగా ఉండొచ్చు కానీ చెప్పాను కదా అమ్మ వాళ్ళు అక్కడ ఉండరు అమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడ కాబట్టి మేము ఈ ఫోర్ డేస్కు మిస్ అవ్వద్దు ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే అనమాట ఎలాగ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు కొన్ని రెండు నాలుగు రోజులు అన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే పోయినాము లేకపోతే పాప ఇప్పుడు ఎయిత్ క్లాస్కి వెళ్ళా తనకు ఎగ్జామ్స్ అవి ఉండే పోవద్దు అనుకున్నాను కానీ మిస్ అయ్యద్దు అనేసి ఉద్దేశంతో పోయిందనమాట ఇక్కడ మా చిన్న పాప అయితే మంచి మెహంది పెట్టుకుంది మా పాప తెచ్చుకుంది అనమాట కరాచి మెహిందీ పెట్టుకోగానే నాకు కావాలని ఏడిసింది మా పాప ఏంటంటే కొద్దిసేపు పెట్టుకుంది కడిగేసింది కొంచెం రెడ్డిగా అయింది అనమాట అంతే తర్వాత అయితే తను పెట్టుకుందనమాట నాకు పెట్టావా నాకు పెట్టావా అనేసి అది కొద్దిసేపు ఉంచుకుంటారు మళ్ళీ కొద్దిసేపు ఆగనికడిగేస్తుంది అనమాట చూడడానికి అలా ఉంది కానీ అమ్మో దాని దగ్గర చిన్న మాటలు లేవండి వస్తు మాటలు ఉన్నాయన్నమాట మూడు నాలుగు రోజులు వాడికి మా పాపకైతే మా బాబుకు దానికైతే అసలు పడరాలేవన్నమాట గొడవలు మళ్ళీ కొద్దిసేపు కానీ మళ్ళీ కలిసిపోవడం ఆడడం అలా మొదలు పెట్టారనమాట తర్వాత వచ్చేసి ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అండి కళ్ళు ఎక్కువ ఉంటుంది అన్నమాట కళ్ళు సీసలు పక్కన పెడుతున్నారు తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే ఇక టీ తాగాలి చెప్పాం కదా టీ ఉన్నవి కడిగేయాలి ఇదంతా అమ్మ వాళ్ళ కిచెన్ అనమాట వాళ్ళు చేయించుకున్నారే కానీ పెయింటింగ్ అనేది ఇంకా ఏం చేయలేదండి సెకండ్ కరోనా టైంలో అప్పుడు ఇల్లు అంతా బాగా చేసుకున్నారు తర్వాత ఏంటంటే ఇక పెయింటింగ్ అనేది చేయించుకోలేదు తర్వాత వేయించుకుంటామనేసి ఇదంతా కొట్టం ఇలా ఉంటారు ఇల్లు నేను చిన్న సింపుల్గా హోమ్ టూర్ కూడా చేశాను మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇదైతే ఈవినింగ్ అనమాట పొద్దుంతా కొంచెం పడుకున్నాం కాబట్టి ఫేస్ అంతా ఇలా ఉంది కదా మంచిగా నిద్ర అయితే తీసానండి ఎందుకంటే మార్నింగ్ లేసాం కదా సరిగ్గా నిద్ర లేదు మళ్ళీ ఒకటి అక్కడ పోయి నుంచి కడగడము అవి ఆ ఆపంతుంది చాలా సరిపోయింది అనమాట అస్సలు ఓపిక లేకపోయింది చాలాసేపు పడుకున్నాను ఆరు గంటల వరకు అసలు లేవలేదు ఆరు ఫైవ్ థర్టీ ఏమైంది వరకు లేవలేదు అనమాట తర్వాత వచ్చేసి అమ్మ కొన్ని సామాన్లు ఉంటే అన్ని సద్రి పెట్టుకుంటుంది ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ తీసుకొచ్చినాయి ఉంటేను అయితే ఏదో కడుగుదాం అనేసి వేడి వాటర్ పెట్టింది హీటర్ పెట్టింది అనమాట కొన్ని వేడి కొంచెం ఏదో ఏదో పెట్టింది అనమాట దేనికోసము బెడ్షీట్ కోసము దేనికోసం పెట్టింది వేడి వాటర్ కడిగేద్దాం అనేసి ఇదంతా కిచెను ఒకప్పుడు వేరేలా ఉండే ఇప్పుడైతే మంచిగా చేసుకున్నారనమాట తర్వాత వచ్చేసి మా పాపకు మా చెల్లి అయితే పేర్లు అయితే చూస్తుంది ఈ వీడియో ఇంతవరకు అండి బాయ్